తాగుబోతులు మందుబాబులు లిక్కర్ ప్రియులు ఇవి వాళ్లను పిలిచే పేర్లు కానీ ఇప్పుడు ఆ మందుబాబులే దిక్కయ్యారు వాళ్ళు తాగి ఊగుతూ ఆర్థిక రథచక్రాన్ని ఉరుకులు పెట్టించడానికి తమ శక్తినంతా ధారపోస్తున్నారు పొద్దు పొడవక ముందే క్యూ లైన్లలో నిల్చుంటూ ప్రగతి పదానికి అవసరమైన డబ్బులు జమ చేస్తున్నారు మందంటే అంటే పడి చస్తాడు పొద్దు పొడిస్తే చుక్క పడాల్సిందే మందుంటే ఇంకేం అక్కర్లేదు పళ్ళు కూడా మందుతోనే తోముకుంటాడు తాగి తాగి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేస్తున్నాడు సంపాదించినంత తాగుడికే ధారపోస్తున్నాడు ఇవి వాళ్లను ఎగతాళి చేస్తూ మాట్లాడే మాటలు కానీ ఆ లిక్కర్ రాయుళ్లే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు నాలుగు రాళ్ళు సంపాదించి పెడుతున్నారు <laughs> Run. Oh, no. తాగి తాగి చేస్తావురా తాగకుండా ఉండలేవా తాగితే ఏం గుర్తుండదు తాగుబోతు సన్నాసి ఇలాంటి వాళ్ళతోనే అభివృద్ధి ఆగిపోతుంది ఇలాంటి మాటలు ఎన్నో వినే ఉంటాం వాళ్ళు కూడా లెక్కలేననే సార్లు తిట్లు తిట్టించుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళే అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఇన్నాళ్ళు దాచుకున్న సొమ్మును ఏమాత్రం దాచుకోకుండా మందుకే ఖర్చు చేస్తున్నారు జోరుగా తాగుతూ ఫుల్లుగా ట్యాక్సులు కడుతున్నారు దంతా వింటూ ఉంటే చిరాగ్గా అనిపించవచ్చు కానీ కాస్త చేదిగా ఉన్నా ఇది నిజంగా నిజం మే నాలుగో తేదీ ఒక్క రోజులో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు ఎంత సంపాదించాయో చూస్తే మీరే ఒప్పుకుంటారు ఉత్తరప్రదేశ్ వంద కోట్లు ఆంధ్రప్రదేశ్ అరవై కోట్లు కర్ణాటక నలభై ఐదు కోట్లు ఏంటి లెక్కలు అనుకుంటున్నారా రాష్ట్రాల వారిగా మే నాలుగో తేదీ ఒక్కరోజే ఆయా రాష్ట్రాలకు వచ్చిన సొమ్ము ఇదంతా కేవలం మందుబాబుల వల్ల మాత్రమే వచ్చిన డబ్బులు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక్కరోజు సంపాదన కాదు జస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అంటే పన్నెండు గంటల్లో వచ్చిన సొమ్ము రోజులో సగం సమయానికి ఇంత వస్తే ఇక రోజంతా అమ్మకాలుంటే ఇంకెంత రాబడి ఉండేదో ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు వేల లిక్కర్ షాపులు ఉన్నాయి ఒక లక్నోలోనే ఆరున్నర కోట్ల రూపాయల మేర లిక్కర్ అమ్మకాలు జరిగాయి సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో రోజుకు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి కానీ మే నాలుగున రికార్డులు బద్దలయ్యాయి ఒక్క పూటలోనే వంద కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగాయి కర్ణాటకలో మూడు లక్షల తొంభై వేల లీటర్ల బీరమ్ముడైపోయింది ఎనిమిదిన్నర లక్షల దేశీయ మద్యం విక్రయించారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల మూడు వందల నలభై ఐదు మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు కరోనా హాట్స్పాట్ సెంటర్లుగా ఉన్న కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాలోనూ లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది మద్యం కరువుతో అల్లాడిపోయిన మందుబాబులు షాపులు తెరుచుకోకముందే లైన్లు కట్టేశారు వాస్తవానికి సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి ఒక్క రోజులో దాదాపు డెబ్బై ఐదు కోట్లు వస్తుంది అలాంటిది ఒక్క పూటలోనే అది కూడా తక్కువ షాపులతోనే నలభై ఐదు కోట్లు రావటం విశేషం కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి ఇరవై ఐదు నుంచి దేశవ్యాప్తంగా లిక్కర్ షాపులు మూతపడ్డాయి నాటి నుంచి నలభై రోజుల పాటు మద్యం అమ్మకాలు ఆగిపోయాయి దాదాపు ఆరు వారాల పాటు చుక్క దొరకటమే గగనమైపోయింది ఇన్ని రోజులు మందుబాబులు పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు కడుపారా తాగడం అటుంచి కనీసం గొంతు తడుపుకోవడం కూడా కష్టమైపోయింది మొదటి నాలుగు రోజులు అక్కడో ఇక్కడో కాస్త తాగిన ఆ తర్వాత బొట్టు దొరికితే ఒట్టు లేకపోయేసరికి కిక్కు కోసం అడ్డమైన పనులన్నీ చేశారు కొందరికైతే మెంటలికి పిచ్చాసుపత్రిలో కూడా చేరారు సరే ఇదంతా అయితే ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్కపడింది అసలే మన ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వచ్చేది లిక్కర్ మీదే కదా మందు పెట్రోల్ డీజిల్ అమ్మకాలే ప్రభుత్వ ప్రగతి రథ చక్రాలంటే అతిశయోక్తి కాదు దేశ రాజధాని ఢిల్లీకి ప్రభుత్వ ఆదాయ వనరు లిక్కరే ఏటా మద్యం అమ్మకాల ద్వారా సుమారు ఐదు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరుగుతుంది అలాంటిది వారాల పాటు లిక్కర్ అమ్మకాలు లేకపోయేసరికి ప్రదానాలు ఒట్టిపోయాయి ఒకవైపు మందుబాబుల కష్టాలు మరోవైపు ఖాళీగా మారిన ప్రభుత్వ ఖజానాలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభం అనేది దాని సారాంశం ఇంకే ఉంది తెల్లవారడమే ఆలస్యం మందు షాపుల ముందు రెక్కలు కట్టుకొని వాలిపోయారు మందుబాబులే కాదు మందు పాపలు కూడా ఉన్నారండోయ్ అన్నింట్లోనూ సగం కదా లిక్కర్లో మాత్రం తామెందుకు వెనుకుండాలని అనుకున్నారు ఏమో అమ్మాయిలు కూడా బార్ షాపుల ముందు క్యూ కట్టేశారు శివరాఖర్ను ఒక్క మాట గబోతులంటూ తిట్టుకుంటాం గాని వాళ్లకున్నంత సిన్సియారిటీ మరెవ్వరికి ఉండదేమో ఇలా అనౌన్స్మెంట్ రాగానే అలా మద్యం దుకాణాల ముందు ప్రత్యక్షమైపోయారు పైగా షాపులు తెరవగానే బాంబులు కాల్చి మరీ పండుగ చేసుకున్నారు ఎంతైనా మందుబాబుల ప్రేమే వేరు కూడా మందు బాబులనే నమ్ముకున్నట్టున్నాయి మద్యం ధరల్ని భారీగా పెంచేశారు ఢిల్లీలో లిక్కర్ పై కరోనా ట్యాక్స్ వేశారు స్పెషల్ కరోనా ట్యాక్స్ పేరుతో ధరను డెబ్బై శాతం పెంచారు అంటే వెయ్యి ఉన్న లిక్కర్ ధర పదిహేడు వందలకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనూ రేట్లను మూడు రేట్లు పెంచారు అయితే రేట్లు పెరిగినా మందుబాబులు పెద్దగా పట్టించుకోరు అన్నది ప్రభుత్వాల గట్టి నమ్మకం మరి ఈ రియల్ ట్యాక్స్ పేయర్లు ఇకపై ప్రభుత్వానికి ఎంత సంపాదించి పెడతారో छोड़ा ली। वे <स्थित्ति> <laughs> <laughs> <Yeah. laughs>